విజయవాడ వెళ్దాం. ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. మూడు విధాల ప్లాన్లతో బోట్లని బయటకు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదట క్రెయిన్ల ద్వారా తొలగించడానికి ప్రయత్నాలు చేశారు. అయితే ఒక్కో బోటు 40 టన్నుల బరువు ఉంది. ఇసుకలో కూరుకుపోవడంతో సాధ్యం కాలేదు. దీంతో ప్లాన్ బి అమలు చేశారు. ఇరిగేషన్ శాఖ అధికారులు వైజాగ్ నుంచి ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. నీటిలో 12 అడుగుల లోతులో ఎయిర్ బెలూన్ ద్వారా లోపలికి వెళ్లి బోట్లను వెల్డింగ్ ద్వారా ముక్కలుగా చేసి తొలగించారు. ఇప్పటికే ఒక బోటుని 70% మేర తొలగించారు. నదిలో ప్రవాహం తగ్గడంతో కొద్దిగా అంతరాయం కలుగుతోంది. పనుల్ని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ మనకి అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. యా గాయత్రి, ప్రస్తుతం మనం విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాము. అయితే ప్రధానంగా చూసుకుంటే వరదల నేపథ్యంలో ప్రభుత్వం ముందు 2 సవాళ్లు నిలిచాయి. ఒకటి బుడిమేరు వాగు ముప్పు నుంచి, అలాగే ఇంకోటి కృష్ణా బోట్స్లో ఏదైతే ప్రకాశం పెడుతున్నా ఆ గేట్ల వద్ద బోట్ ఇరక్కపోవడం, ఈ రెండు కూడా ప్రభుత్వం ముందు ఛాలెంజ్గా నిలిచాయి. అయితే ప్రభుత్వం ఎంతో సీరియస్గా తీసుకొని బుడమేరు వాగు ఏదైతుందో అక్కడ గనులను పూర్తి స్థాయిలో ఆడ గనులు పూడ్చగలిగింది విజయవంతంగా. అయితే వారం రోజుల లోపల ఆ పని ముగిసింది. కానీ ఇక్కడ ప్రస్తుతం మనం ఏదైతే ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నామో అక్కడ తుఫాను ముంపు నేపథ్యంలో కూడా దాదాపు 10 రోజుల క్రితం 5 బోట్లు వచ్చి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ గేట్లను కూడా బలవంతంగా ఢీకొట్టాయి. ఈ ఘటనలో 3 బోట్లు ఇక్కడే డ్యామ్ వద్ద ఏదైతే ఉన్నాయో 67, 68, 70 గేట్ల వద్ద కూడా ఈ 3 బోట్లు కూడా ఇరుక్కుపోయాయి. అయితే ఈ 3 బోట్లను తీయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చాలా రకాలుగా ప్లాన్ చేసింది. అయితే అంతకుముందే ఏదైతే బోట్లు ఢీకొనడంతో కూడా ఈ ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా ప్రధానంగా ఏదైతే ఉన్నాయో 67, 68, 70 బోట్లకు సంబంధించి కూడా ఈ కౌంటర్ వేట్ ఉన్నాయో అవి మరమ్మత్తు పనులు కూడా చేపట్టింది. అది కూడా సక్సెస్ అయిపోయింది. అయితే కేవలం గత 4 రోజులుగా మటుకు ఈ బోట్లు అయితే ఉన్నాయో ఆ బోట్లను తొలగించేందుకు కూడా ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ అధికారులు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే మొదటి ప్రయత్నంగా భారీ క్రేన్లను ఇక్కడ తీసుకువచ్చారు. క్రేన్ల ద్వారా ఆ బోట్లను కూడా ఇక్కడ నుంచి తొలగించేందుకు విష ప్రయత్నం చేస్తారు. అయితే ఆ బోట్లు ఒక్కో బోటు కూడా దాదాపు 40 టన్నుల బరువు ఉంటుంది. అయితే 3 బోట్లు కూడా ఒకే చోట ఉండడంతో పాటు, అలాగే ఆ బోట్లలో కూడా పెద్ద ఎత్తున ఇసుక చేరడంతో కూడా అవి చాలా బరువుతో కూడుకున్న పనిగా మారిపోయింది. దీంతో క్రేన్ల ద్వారా ప్రయత్నం చేసినా కూడా అవి 1 ఇంచు కూడా కదలని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇరిగేషన్ శాఖ తెరపైకి ప్లాన్ బిని తీసుకొచ్చింది. ప్లాన్ బి ప్రకారం చూసుకుంటే ఏదైతే వైజాగ్ నుంచి కూడా ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ ప్రత్యేక బృందంలో దాదాపు 50 మంది సభ్యులు కూడా వాళ్ళైతే ఈ కృష్ణానదిలో వాళ్ళు లోపల దాదాపు 12 అడుగులకు లోపలికి వెళ్ళి కూడా వాళ్ళు ఆ డైవింగ్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా శిక్షణ పొందారు. వాళ్ళంతా లోపలికి వెళ్ళి ఈ బోట్ను ఏవైతుందో ఆ బోట్ని వెల్డింగ్ మిషన్ ద్వారా కట్ చేసి తుంటలుగా చేసి విడిభాగులుగా మార్చేసి కూడా దాన్ని ఒడ్డుకు చేర్చే విధంగా కూడా ఒక ప్లాన్ చేశారు. అయితే అందులో భాగంగానే వైజాగ్ బృందం ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్నాం బ్యారేజ్ వద్ద ఆ పనులు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే ఆ 3 బోట్లలో కూడా 1 బోటును మటుకు దాదాపు 50 నుంచి 70% వరకు దాన్ని కట్ చేసి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు కృష్ణానది వరద అంటే ఎగువ నుంచి వస్తున్న నీరు ఉధృతి తగ్గడంతో కూడా కృష్ణానదిలో ప్రస్తుతం నది ఉధృతి కూడా తగ్గింది. దీంతో ఏదైతే వాళ్ళు విశాఖ నుంచి వచ్చారో ఆ టీం మట్టుకు నీళ్ళల్లో నుంచి ఎయిర్ బెలూన్స్ ద్వారా లోపలికి వెళ్ళి వెల్డింగ్ చేసే పనులు కూడా కొద్దిగా అంతరాయం ఏర్పడింది. దీంతో కూడా ఇప్పుడు తెరపైకి ఇరిగేషన్ అధికారులు ప్లాన్ సి తీసుకొచ్చారు. ప్లాన్ సి ఏమంటే కాకినాడ నుంచి ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఇక్కడికి ప్రకాశం బ్యారేజ్ వద్దకు ఈరోజు ఉదయం తీసుకొచ్చారు. ఆ ప్లాన్ సిలో ఏముందంటే కాకినాడకు చెందిన అబ్బన్న అబ్బులు అనే ఒక టీం ఉంది. ఆ టీం ద్వారా కూడా అంటే గతంలో అతనికి ఒక అనుభవం ఉంది. గోదావరి పుష్కర టైంలో కూడా ఆ బోటు ఏదైతే అక్కడ మునిగిపోయింది ఆ బోటును కూడా అతను అబ్బులు తన బృందంతో కూడా ఎంతో చాకచక్యంగా వ్యవహరించి కూడా ఆ బోటుని గట్టు ఒడ్డుకు తీసుకురాగలిగాడు. దీంతో అతన్ని కూడా ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఈరోజు ఉదయము ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అబ్బులు టీం కూడా ఒకవైపు రంగంలో ఒదిగింది. ఎలాగైనా కూడా అంటే వెల్డింగ్ చేస్తే ఆ బోటు చాలా రోజులు పట్టే ఉంది. ఒక్క బోటుని కట్ చేయడానికి దాదాపు 20 నుంచి 30 గంటలు పడుతుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే టీమ్ సి ద్వారా అంటే ప్లాన్ సి ప్రకారం కాకినాడకు చెందిన ఏదైతే ఉన్నాడో అతను అబ్బుల ద్వారా మటుకు ఈ బోటును లంగర్ వేసి బయటికి లాగని చెప్పి లాగి ఒడ్డుకు చేర్చాలని చెప్పేసి కూడా వాళ్ళు ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని ప్రైవేట్ బోట్లను కూడా ఇక్కడికి నదిలోకి తీసుకొచ్చారు. వాటిని లంగర్ వేసి ఆ బోట్లను ఒడ్డుకు తెచ్చాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలా 3 ప్రయత్నాలు అంటే ఒకేసారి ఒకవైపు క్రేన్లతో సహాయంతో కావచ్చు, మరోవైపు ఏదైతే వైజాగ్ సిబ్బంది ఉన్నారో వాళ్ళు
ప్రత్యేక బృందం కూడా వెల్డింగ్ ద్వారా కూడా కట్ చేసి ముక్కలుగా చేయాలని చెప్పేసి అదొక ఆలోచన. దాంతోపాటు చూసుకుంటే ఈ కాకినాడ నుంచి వచ్చిన అబ్బులు టీం ద్వారా కూడా ఒడ్డుకు రావాలని చెప్పేసి, అందుకే ప్లాన్ సి ప్రకారం అయితే ఒడ్డుకు చేర్చడం చాలా ఈజీ. అది విజయవంతమైతే మటుకు ఈ మూడు బోట్లు ఉన్నాయో అవి ఒడ్డుకు రావడం మటుకు ఈరోజు రేపట్లో ముగిసే అవకాశం ఉంటుంది. అది కూడా కాని పక్షాలు మటుకు ఇక లాస్ట్ ఫలితంగా ప్లాన్ బ్రీనే అమలు చేయాల్సి ఉంటుంది. ప్లాన్ బ్రీ ప్రకారం ఆ బోట్లు ఏదైతే ఉన్నాయో ఆ బోట్లను పూర్తిగా రంగంలోకి దిగి కింద వెల్డింగ్ చేసుకుంటే కూడా ఇనుపతో తయారు చేసిన ఆ బోట్లను దాదాపు 30 టన్నుల బరువున్న ఒక్కొక్క బోటును కూడా కట్ చేసుకుంటా విడిభాగాలుగా చేసి కూడా ఒడ్డుకు చేర్చాల్సి ఉంటుంది. మొత్తం ఈ ప్రక్రియ మటుకు కొద్దిగా ఆలస్యంగా జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఇక్కడికి ప్రకాశం బ్యారేజ్ వచ్చి కూడా పనులను పర్యవేక్షించి వచ్చారు. అతను కూడా ఇరిగేషన్ అధికారులకు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. అబ్బుల టీంతో కూడా ఆయన చర్చించారు. ఎలాగైనా సరే ఈ బోట్లను తీసేసి ఏదైతే ఇక్కడ సమస్యగా మారిందో ఆ బోట్లను పక్కకు తొలగించాలని చెప్పేసి కూడా రామానాయుడు అది చెప్పడం జరిగింది. మొత్తం చూసుకుంటే ఇరిగేషన్ శాఖ ఎలాగైనా సరే ఈ మూడు బోట్లు ఏదైతే డ్యామేజ్ ఈ బోట్లు ద్వారా ప్రకాశం బ్యారేజ్ దెబ్బతిందో ఆ మూడు బోట్లను తీయాలని చెప్పేసి కూడా కృతనిశ్చయంతో ఉంది. మరి ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ అధికారులు ఎంతవరకు దీన్ని విజయవంతంగా ముగిస్తారని చెప్పేసి కూడా మనం చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఈ బోట్లు తీసే అంశం కూడా స్థానికంగా కూడా ప్రజల్లో కూడా ఒక ఆసక్తి నెలకొంది. బోట్లను ఎలా బయటకు తీస్తారు, ఎలా తొలగిస్తారు, అంటే కటింగ్ చేస్తారా, లేకపోతే ముక్కలుగా చేస్తారా, లేకపోతే ఏదైనా భారీ క్రేన్ల సాయంతో ఒడ్డుకు చేరుస్తారా, లేదైతే కదా కాకినాడ టీంతో దానిని బోట్లని అంటే కింద ఇట్లా బోట్లో పడ్డ బోట్లని సరిచేసి దాన్ని ఒడ్డుకు తీసుకొస్తారనే యాంగిల్లో కూడా మొత్తం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది తాజా పరిస్థితి.